గుండెపోటు ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది. వృద్ధులు, యువకులు అనే భేదం లేకుండా గుండెపోటు ప్రాణాలను హరిస్తోంది. అయితే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఈ గుండెపోటు నుంచి బయటపడచ్చు. అవేంటో తెలుసుకుని జాగ్రత్త పడదాం. గుండెపోటు వచ్చేటప్పుడు సంకేతాలుగా తొలుత అరగంట లేదా అంతకంటే ముందు ఛాతిలో నొప్పి ప్రారంభమవుతుంది. ఎడమ చేతిలోనూ నొప్పి వస్తుంది. ఆ వెంటనే విపరీతంగా చెమటలు కనిపిస్తాయి. వీటిని మనం వెంటనే గుర్తించకపోతే అది మనల్ని ప్రమాదంలోకి నెట్టేసే అవకాశం ఉంటుంది. మహిళల్లో కంటే పురుషుల్లోనే గుండెపోటు ఎక్కువగా సంభవిస్తుంది. మగవారిలో ఉండే అలవాట్లు, జీవనశైలి, వీటిపై దృష్టి పెట్టి ఆహార విషయాల్లో మార్పులు చేసుకోవడం ద్వారా గుండెపోటు ప్రమాదాన్ని నివారించుకోవచ్చని వైద్య నిపుణులు సెలవిస్తున్నారు. సిగరెట్ స్మోకింగ్, రక్తంలో గడ్డలు, సిరలు ధమనుల్లో గడ్డ కట్టి రక్త ప్రవాహాన్ని అడ్డుకోవడం వలన గుండెపోటు ప్రమాదం పెరుగుతుంది. ఇది ఆకస్మిక మరణానికి కూడా దారితీస్తుందని గుర్తించాలి. అధిక రక్తపోటు స్థాయిలను అదుపులో పెట్టుకోవడంపై ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాలి. అధిక రక్తపోటు వచ్చినప్పుడు ధమనులు సాగేలా అవుతాయి. ఇలా ధమనులు సాగటం వల్ల గుండెకు ఆక్సిజన్, రక్తం ప్రవాహాన్ని తగ్గిస్తుంది. ఫలితంగా గుండెపోటుకు దారితీస్తుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ఉండటం వలన గుండె ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. గుండెకు రక్తం సరఫరా తగ్గిపోయి ఆక్సిజన్ సరిగా అందక గుండెపోటు వచ్చే అవకాశాలుంటాయి. అందుకే నిత్యం తీసుకునే ఆహారాల ద్వారా మంచి కొలెస్ట్రాల్ మాత్రమే శరీరానికి అందేలా చూసుకోవాలి. శరీరంలో అధిక చక్కెరల మోతాదులు కూడా గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. గుండెకు రక్తం సరఫరా కాకుండా అడ్డుకోవడమే కాకుండా ఆక్సిజన్ పోషకాలను సరఫరా చేయకుండా అడ్డుకుంటుంది. ఫలితంగా గుండె పనితీరుపై ప్రభావం చూపి మందగించి గుండెపోటుకు గురవుతుంది. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులు దెబ్బతిన్నట్లయితే అది గుండెపోటుకు దారితీయవచ్చు. అందుకని శరీరం అధిక బరువును లేదా ఊబకాయాన్ని నివారించుకునేలా చూసుకోవాలి. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే శారీరక శ్రమ ఉండాలన్నది గ్రహించాలి. నిత్యం కనీసం అర్ధగంటైనా వ్యాయామం చేయడం అలవర్చుకోవాలి. సరైన ఆహారం తీసుకోవడం ఒక్కటే సరిపోదు. దాంతోపాటు శరీరానికి తగిన శ్రమను కూడా అందించటం ముఖ్యమే అని మర్చిపోవద్దు.